కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు కరువు బంధు పిలుపునిచ్చారో అఖిల భారత విద్యార్థి సమైక్య, అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాలు కదిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ అన్నింటినీ కూడా బంద్ చేపించి ఈ యొక్క రైతులు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో పంటలు పండించి పంటలు పండక గిట్టుబాటు ధర లేక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఉన్నటువంటి రైతులు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇటువంటి ఇతర రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిలో ఉంచుకొని రైతులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రాంతానికి హంద్రీనివన్ నీటిని కుప్పం తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు నీటిని వదిలారు. ఆ నీరు చెరువు గట్లకి అదేవిధంగా ఆయకట్టుకు పూర్తిగా విడుదల చేయకోకుండా, చెరువులకు విడుదల చేయకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అనంతపురం జిల్లా కదిరి ప్రాంత ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క హంద్రీనివా ఏదైతే ఆయకట్టుకు నీళ్లు వదిలారో రెండవ దశ కూడా నీటిని వదిలేసి అదేవిధంగా ఈ యొక్క చెరువులన్నింటినీ కూడా కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా నీటిని వదిలి కదిరి ప్రాంత ప్రజలను ఆత్మహత్యలు చేసుకోకుండా, వలసలు పోకోకుండా కాపాడాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే ఏఐసీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేంతవరకు పోరాటం చేసి రైతు సమస్యల కోసం ముందుండి పోరాడతామని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య హెచ్చరిస్తా ఉన్నాం.